తమిళనాడు అసెంబ్లీని కళ్ళకురిచి కల్తీసారా ఘటన కుదిపేస్తోంది. అసెంబ్లీలోనే నల్ల దుస్తులతో ఆందోళన తెలిపింది ఏఐడిఎంకే. నాటుసారా మాఫియా వెనక డిఎంకే నేతల ప్రమేయముందనే ఆరోపణలు చేసింది. 54 మంది మృతికి కారణమైన సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది ఏఐడిఎంకే. దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. కల్తీసారా మరణాలను రాజకీయం చేయవద్దని సూచించారు. దీంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు ఏఐడిఎంకే నేతలు. తమిళనాడు కళ్ళకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 54 చేరింది. పాండిచ్చేరి, విల్లుపురం, కళ్ళకురిచి ఆసుపత్రుల్లో మరో 80 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. కళ్ళకురిచి పోలీస్ స్టేషన్ నుంచి 300 మీటర్ల దూరంలో సారా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. విక్రయాలపై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు పాల్పడేవారని చెప్తున్నారు అక్కడి స్థానికులు. ప్రస్తుతం తమిళనాడు కళ్ళకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 54 చేరింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. నాటుసారా ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. సమాజం మారుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏదైతే బార్లు వచ్చాయి, దాని తర్వాత లిక్కర్ షాపులు వచ్చాయి, మద్యం అమ్మకాలు అనేది పెరిగినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో కొన్ని అట్టడుగులో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏదైతే కన్యాకుమారి కావచ్చు, కడలూరు కావచ్చు, ఈ పక్క ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కళ్ళకురిచి కావచ్చు, ఆయా జిల్లాల్లో ఎక్కువగా కూడా ఈ యొక్క నాటుసారా అమ్మకాలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి. సో దీనివల్ల ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నటువంటి నాటుసారా అమ్మకాలను తగ్గించాలని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని ఆపనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. దీంతో ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వీటిని అరికట్టాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క అమ్మకాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యమే కారణమనే మాటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిమంది స్థానికులు కూడా ఉన్నారు. ఈ మనం ఏదైతే కరుణాపురంలో ఉన్నటువంటి గ్రామంలోనే ఉన్నాం, వారితో కూడా మనం మాట్లాడదాం. సార్ అంటే చెప్పండి, అంటే ఇక్కడ ఈ నాటుసార్ అనేది ఎన్నేళ్ళుగా ఉంది? 4 గంటలు ఉంది. అవి ఒకలో వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోయే చేతులు ఉడనే వచ్చి ఈడు 15 మనుషులు వాళ్ళు మెట్టతున్న వాళ్ళు ఏది అడగలు. ఇదే మీద 4 గంటలు నర్సింగ్ ఉన్నాయి. ఈయన వచ్చి ఎత్త గవర్నమెంట్ పక్కన కోర్టు ఏతట వచ్చి స్టేషన్ ఆర్డి ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఎత్త ఇక్కడే ఉండి ఒగ్గులో వచ్చి అది ఎత్తేరేదు. అది ఏమి అడిగి అడగలు. వాళ్ళకి వచ్చి అప్పుడప్పుడు వచ్చి పోవండిది పోతాయి, కంసన్ కవర్ పోతాయి. అక్కడ ఉండి వాళ్ళు వచ్చి ఏమి అడిగారు. ఇక్కడ ప్యాకెట్ అనేది ఎంత కమ్ముతారు? ఒక ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ వచ్చి 70 రూపాయ 60 రూపాయ ఒక ప్యాకెట్. కాబట్టిదా కమ్మిగా ఉండని చెప్పి పోయి తాగుతాడు. ఏమి దాంట్లో ఉండేది వచ్చి ఎరుగునే తాగు ఉండోళ్ళదా ఆడ. ఇప్పుడు ఏమి ఏమి కలదనాలో ఏమి పడినాలో ఒకటి తెలుదు. ఇప్పుడు కిట్ట 38 పేరు వచ్చి అవుట్ అయిపోయినాళ్ళు. సేలాండ్లు వచ్చి ఇక్కడ 4 ఉండాలి. సేలాండ్లు వచ్చి సీసీ కమ్మి పాండిచ్చేరిలో ఉండాలి, విలపరాణలు ఉండాలి, మిండి భాగంలో ఉండాలి. ఇక్కడ రాలి, ఇక్కడ బాడీకి రాలేడ. అంటే ఇక్కడ ఇక్కడ దాన్ని ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు పండరారు? అది మాకు తెలుదు. అది ఏం తయారు చేయడు, ఏం పోతాడు మాకు తెలుదు. ఏమి అది ఆళ్ళి పడితే మనకు మీకు తెలుసు, మాకైతే అది పెద్ద తెలుదు. అంటే పక్కనే మీ ఇంటి పక్కనే దాదాపు 10 మంది దాదాపు చనిపోయినారు. దాన్ని మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది అది ఆ ఫీలింగ్? మామంతా పోము, అక్కడంతా మేము పోము. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఒక జాతి, వాళ్ళందరూ ఒకటి అట్ట ఉండడు. వాళ్ళు బయటికి సొప్పులు, వాళ్ళు బయటికి అయితే సొప్పులు. ఇప్పుడు ఈ పిరిచిన నడిచిన పేరు కదా, వాళ్ళు అయితే ఒకటి బయటికి సొప్పు ఉండాలి, రెంతాలు సొప్పులు. ఇంటికే పంపిస్తారా ప్యాకెట్లు అన్ని? మీకు ఇంటికే నేరుగా కావాలంటే నేరుగా ఇంటికి తెచ్చిస్తారా? పోయి తీసుకునొద్దులు, కాసు ఇచ్చి ఈయన ఉండి పోయి ఒక్కొక్క మనిషిగా తీసుకునొద్దులు. బెగట్ ఉండి కూడా వచ్చి తీసుకుని పోతాలి. ఆనా మామని ఈయన ఉండి పోనాపమ్మా, అతడు సైడే మాకు పనిరేది. ఈయన ఉండోళ్ళు తాగేవాళ్ళు మట్టుందా పోయి తీసుకునొద్దులు. ఇవి వాళ్ళు ఇట్టిలే పోయి తీసుకునొస్తారు. అంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చాలా మంది చనిపోయినారు. మగవాళ్ళే అందరి మీద అందరిమే మొగ్గుడే తీసి అడిగి తాగేదానికి ఆ పండ్లానికి అట్టుండే అప్పుడు మనయ్య సేయ ముడించో అన్ని ఇంట్లో అదే మరి సైనాపులు. సిల పేరు ఉండేరు, సిల పేరు తాగినప్పులు. అప్పటిదా మామి ఇదికే డిచ్చిగే సాకడ పోయేదానికి పిల్లగాలికి పులుగులు అది ఇది వస్తాయి ఎన్నో వాటి నాం పోయి ఊని నప్స్లా
ఇదిలో చొప్పి చూసేదిని అదిగే ఎడిపెత్తలేదు. ఇంటి పక్కనే అమ్ముతున్నారు కదమ్మా, మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అది వాళ్ళ కాలు వచ్చి కరుణాపురం, అదనాల మనకు వాళ్ళ దీర మన నోరు ఇమ్ముడియాదు. జగడాలకు వచ్చి తల్లు వాళ్ళు జగడాలకు వచ్చి తల్లు మనం పోయి అడిగి తింటే అంటే వాళ్ళ వ్యాపారమే అదే, వాళ్ళ వ్యాపారమే అదేదా అదేదా వాళ్ళ వ్యాపారమే అదేదా కామ కొరంజి పచ్చి పోతాక స్టేషన్లో కట్టలోలే పోయి వరుమానం తీసుకుని వచ్చేసాడు. అది అంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు, పోలీసులు తీసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకుంటారు. తీసుకొని మరి ఆ యొక్క నాటుసార అనేది అమ్మకాలు అనేది చేపడుతూ ఉంటారు. నేరుగా ఇంటికి కూడా డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఒక ప్యాకెట్ 60 రూపాయల నుంచి 70 రూపాయలు మాత్రమే అమ్మేటువంటి క్రమంలో చాలా తక్కువగా చీపుగా వస్తున్నటువంటి క్రమంలో వారందరూ కూడా ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. ఇక్కడ ఒక గ్రూప్ అనేది కూడా ఉంది, ఈ నాటుసారాకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఒక మాఫియా అనేది ఉంది. సో వారితో మేము పోరాటం చేయలేము, వారితో మేము ఫిర్యాదు చేయలేము. ఒకవేళ చేసినా కూడా మా మీదకే దాడులు వస్తారు కాబట్టి మేము దాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా దీన్ని అరికట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వాళ్ళు లంచాలకి మరక్కండా ఈ యొక్క నాటుసారా అనేది ఆపితే మాత్రమే ఈ యొక్క కల్తీసారా కారణంగా కావచ్చు దానివల్ల దుష్ప్రచారణకు లోనయ్యి ఏదైతే ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోకుండా ఉంటారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మాట. కరుణాపురంలో కల్తీసారా విక్రయించిన గోవిందరాజ్ అలియాస్ కన్నుకుట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను 25 ఏళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇతని ఇల్లు ఉన్న ప్రాంతాన్ని సారా అంగడి ప్రాంతం అని పిలుస్తారు. 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విక్రయించే సారా ప్యాకెట్లను మొదట్లో కరుణాపురం నది ఒడ్డున రహస్యంగా విక్రయిస్తూ వచ్చాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. గ్రామంలో కన్నీళ్లు పెడుతుందని చెప్పాలి. ఏ గ్రామంలో ఉన్నటువంటి ఏ గుమ్మం తొక్కినా కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఒక మృతదేహం అయితే మనకు ప్రస్తుతం కనబడుతూ ఉంది. సో ఎక్కడ చూసినా, ఏ పక్కన ఉన్నటువంటి వీధి చూసినా, ఏ వీధి చూసినా కూడా శవాల దెబ్బగా ప్రస్తుతం ఏదైతే కరుణాపురం గ్రామం మారిందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతంలోనే కూడా చూసుకుంటే ఒకే ఒక వీధిలో మొదట ఒకరుంటే ఇక్కడ ఒక మృతదేహం ఉంది. ఈయన కూడా ఏదైతే కల్తీ నాడుసారా తాగి చనిపోయినటువంటి పరిస్థితి, వీరి కుటుంబం కూడా ప్రస్తుతం ఏదైతే రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మరొక మృతదేహం, ఇలా ప్రతి గుమ్మం ముందు కూడా ఒక మృతదేహం అనేది కూడా పడి ఉండడంతో మొత్తం కూడా ఈ గ్రామం మొత్తం కూడా ఆర్తనాదాలు మిండంతిపోయాయి. అందరూ కూడా పెద్దవాళ్ళు కొద్దిమంది చనిపోతే కొద్దిమంది చిన్నవాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా వారి ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక మృతదేహం అనేది ప్రతి ఇంటి ముందు కూడా పడి ఉంది అంటే దానికి కారణం మాత్రం ఈ యొక్క నాటుసారా తాగి ఆ దాంట్లో ఏదైతే అధిక మోతాదులో రసాయనాన్ని కలపడం కారణంగా వచ్చినటువంటి మృతులు, వచ్చినటువంటి ఇబ్బందులు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కల్తీ నాటుసారా ఘటనలు జరిగినప్పుడు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అదే రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఏదైతే కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క నాటుసారా అనేది కూడా విక్రయిస్తుంటారు. అది కేవలం 60-70 రూపాయల్లో మాత్రమే దొరుకుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా తాగడానికి ఎక్కువగా కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువగా ఉంటుంది, తక్కువ ధర ఉండడంతో ఎక్కువగా కూడా దీన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడ చూసినా కూడా శవాల దెబ్బలాగా కూడా కరుణాపురం గ్రామం మారిందంటే మాత్రం దానికి మాత్రం ప్రధాన కారణం మాత్రం కల్తీ నాటుసారా అని. దాంట్లో నాటుసారా అనేది బయట విక్రయిస్తారు, దాన్ని తీసుకుని వచ్చాక ఇక్కడికి వచ్చాక వివిధ రసాయనాలు అనేది కూడా దాంట్లో ఎక్కువగా కూడా కలపడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి బయట ఇప్పటికీ కూడా బార్లు, వైన్ షాపుల్లో ఎక్కువ ధరలకు పెట్టి కొనుకునేటువంటి అవకాశం లేనటువంటి కూలి పనులు చేసుకునేటువంటి వారందరూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూలి పనుల కోసం వెళ్ళేటువంటి వాళ్ళే సాయంత్రం అయ్యాక నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాటుసారా అనేది కూడా సేవిస్తూ ఉంటారు. దానికోసం ఇక్కడ ఒక మాఫియా అనేది కూడా ప్రత్యేకంగా ఒకటి రన్ అవుతుంది. దానికి రాజకీయ నేతల మద్దతు ఉందనేది బహిరంగంగా రహస్యంగానే ఇక్కడ మారిందని చెప్పాలి. సో అలా జరిగినటువంటి ఘటన కారణంగానే పనులు ముగించుకొని వచ్చిన తాగిన తర్వాత దాంట్లో కల్తీ అవ్వడంతో మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా 38 మందికి పైగా కూడా అందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కల్తీసారా ఘటన తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది. కల్తీసారా మరణాలను రాజకీయ హత్యలుగా ఆరోపిస్తున్నాయి విపక్షాలు.
మరోవైపు ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం సిబిసిఐడి బృందం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీసారాపై ఉక్కుపాదం మోపుతోంది తమిళనాడు ప్రభుత్వం. కరుణాపురం గ్రామంలో ఉన్న కల్తీసారా అమ్మినటువంటి గోవిందరాజు ఇల్లు ఇదే. ఈ ఇంట్లో నుంచే మొత్తం అతను ఈ యొక్క కల్తీ నాడసారా అనేది కూడా అమ్మడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇల్లు మొత్తాన్ని కూడా ఈ పాక మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ధ్వంసం చేయడంతో మొత్తం పూర్తిగా కూడా నాశమైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రస్తుతం ఆ ఇంటికి కూడా తాళం అనేది కూడా వేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ డ్రమ్ముల ద్వారా ఈ పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ యొక్క ప్యాకెట్లు అనేది కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్యాకెట్లు అనేది తయారు చేసి ఆ ప్యాకెట్లో నుంచి దాదాపు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి 60 నుంచి 70 రూపాయలుగా కూడా వాటన్నింటినీ కూడా అమ్ముతుంటారు. సో ప్రస్తుతానికి ఈ డ్రమ్ములన్నింటినీ కూడా అందుకే వాడుతూ ఉంటారు. అయితే మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం బీగాలన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి. చిన్న చిన్న పాకల్లో చిన్న చిన్న ఇళ్లల్లోనే ఈ యొక్క మొత్తం ఈ యొక్క నాటుసారా అనేది కూడా తయారు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. నాటుసారా అనేది ఇక్కడ ప్రతి ఎప్పుడూ కూడా కామన్గా విక్రయించేటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ అయితే దాంట్లో మిథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో మిథన ఆ పదార్థం అనేది ఎక్కువగా దాంట్లో కలపడం కారణంగానే ఈ యొక్క ఘటన జరిగిందని కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ యొక్క ఘటన మాత్రం తమిళనాడులో సంచలనంగా మారిందని చెప్పాలి. చిన్న చిన్న ఇల్లులు చిన్న చిన్న ప్రాంతాల్లోనే వీటన్నిటిని కూడా విక్రయిస్తూ ఉంటారు. సాధారణంగా నాడుతారా అనేది ఊట పెట్టి వాటన్నిటిని కూడా భూమిని తీసిన తర్వాత విక్రయిస్తూ ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. అయితే దాన్ని అలా తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి రసాయనాలు కలుపుతారు. ఎక్కువ మత్తులు వచ్చేందుకు కలుపుతూ ఉంటారు. మా దగ్గరే వచ్చి కొనడానికి లే అందరూ కూడా మా దగ్గరికే వచ్చి కొనాలనే ఉద్దేశంతో ఎక్కువగా కలుపుతుంటారు. అలా కలిపినటువంటి ఈ ఇంట్లోనే ఈ ఇల్లే ఇంతమంది చావుకు కూడా కారణమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గరే అందరూ ఉన్నామని చెప్పాలి. ఎవరు కూడా ప్రస్తుతం ఈ ఇంటి దగ్గర అయితే ఎవరు లేనటువంటి పరిస్థితి. మొత్తం నిన్న రాత్రి వరకు కూడా అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారు ముగ్గురు ఎవరైతే ఉన్నారో గోవిందరాజుతో పాటు అతని భార్య విజయ అతని తమ్ముడు దామోదరన్ ముగ్గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి వారందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు అదుపులోనే ఉన్నారు. సో ఈ రకంగా అంతమంది చావుకు కారణమైనటువంటి ఇల్లు ఇదే. ఈ ఇంటి నుంచే మొత్తం అమ్మకాలు అనేది కూడా కొనసాగాయని చెప్పాలి. ఎక్కువగా కూడా నాటుసారు అనేది విక్రయించడమే కాకుండా దాంట్లో ఎక్కువగా కూడా రసాయనాలు అనేది కలపడం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెబుతున్నటువంటి మాట.